ఎన్నికల్లో గెలుపోటములపై కాకినాడ జిల్లాలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. పందెం ఎంత కాశారన్న దాన్ని బట్టి రేషియోలు నిర్ణయిస్తున్నారు బుకీలు. ఇతర దేశాల్లో ఉన్నవాళ్లు కూడా పందాలు కాస్తున్నారు. కొంతమంది మధ్యవర్తులుగా పర్సంటేజీలు తీసుకుని బెట్టింగులు నిర్వహిస్తున్నారు. పిఠాపురంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు పందెంరాయుళ్లు. పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేక వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారా అనే దానిపై బెట్టింగులు జరుగుతున్నాయి. పవన్ కు ఎంత మెజారిటీ వస్తుంది అనే అంశంపైన పందాలు కాస్తున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందా లేదా అనే అంశంపైన పందాలు జరుగుతున్నాయి. ఇరుపక్షాల నుంచి మధ్యవర్తులు డబ్బులు తీసుకుంటున్నారు. కొందరు ఇళ్లు, స్థలాలు, పొలాలు పందెంలో పెడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. బెట్టింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలో. పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, అదేవిధంగా పక్క దేశంలో ఎన్నికలు జరిగినా కూడా ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓడిపోతారంటూ కూడా హాట్గా బెట్టింగ్లు చేస్తారు. అక్కడ జరుగుతున్న లోకల్ పరిణామాలను పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి దానికి సంబంధించి బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. అయితే రాష్ట్రంలో జరిగిన గత ఈ నెల 13వ తేదీన ఎన్నికలు ముగిసాయి. దానికి సంబంధించి జూన్ 4న అసెంబ్లీ ఫలితాలు రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బెట్టింగ్ సంబంధించి హాట్గా డిస్కషన్ జరుగుతుంది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎవరి స్థాయిని బట్టి వారు బెట్టింగ్ రాయులు పందాలు వేస్తున్న సిచ్యువేషన్ కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి బెట్టింగ్ కూడా జోరుగా జరుగుతుంది. రాష్ట్రంలోనే పిఠాపురం హాట్ నియోజకవర్గంగా మారింది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటూ ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, తొలిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారా లేదా, గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓడిపోయిన సిచ్యువేషన్, ఈసారి పిఠాపురంలో విజయం సాధిస్తారా లేదా అనేది కూడా హాట్గా చర్చ జరుగుతుంది. హాట్గా పందాలు కూడా వేస్తున్నారు. అంటే ఈ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి రేషియోలు కూడా వేస్తున్న సిచ్యువేషన్, పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారా, గెలుస్తారా లేదా, ఎంత మెజార్టీతో గెలుస్తారు, ఒకవేళ వైసీపీ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తుంది, వైసీపీ అభ్యర్థి ఏ మేరకు ఎఫెక్ట్ పెట్టారని కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి బెట్టింగ్ కూడా జరుగుతున్న సిచ్యువేషన్, కొన్ని చోట్ల రేషియోలు 1 లక్ష ఇస్తే 2 లక్షలు, కొన్ని చోట్ల 2 లక్షలు ఇస్తే 5 లక్షలు, ఇట్లా జరుగుతున్న బెట్టింగ్ను బట్టి రకరకాలుగా డివైడ్ అయిపోయిన సిచ్యువేషన్, ఎవరి స్థాయిలో ఎవరి సెగ్మెంట్కి సంబంధించి వాళ్ళు హాట్గా డిస్కషన్ చేస్తున్నారు, దానికి సంబంధించి బెట్టింగ్లు కూడా వేస్తున్న పరిస్థితి. మరోవైపు కాకినాడ అసెంబ్లీ సీటుకు సంబంధించి గత 4 సార్వత్రిక ఎన్నికలుగా పరిశీలిస్తే ఇక్కడ ఒకసారి విజయం సాధించిన వాళ్ళు 2వ సారి విజయం సాధించలేదు. ఈసారి ఎట్లా ఉండబోతుంది, వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారా లేదంటే ఈ సీటుని కూటమి తరఫున టీడీపీ విజయం సాధిస్తుందని కూడా విజయం దీనికి సంబంధించి లెక్కలు వేస్తున్నారు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళతో టైఅప్ అయ్యి పూర్తి స్థాయిలో ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, లోకల్గా ఉన్న విషయాలు ఏంటి, ఏ కోణాల్లో ఎన్నికలు జరిగాయని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి కాకినాడ సిటీ అసెంబ్లీ సెగ్మెంట్లో బెట్టింగ్ జరుగుతుంది. మరోవైపు కాకినాడ రూరల్లో కూడా ఇదే విధంగా జరుగుతుంది. గతంలో 2009లో కాకినాడ రూరల్ సీటును పీఆర్పీ విజయం సాధించింది కాబట్టి ఈసారి జనసేన విజయం సాధిస్తుందా లేదా, ఒకవేళ జనసేన విజయం సాధిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది, వైసీపీ కనుక విజయం సాధిస్తే ఏ మేరకు ప్రభావం చూపుతుందని కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్ జరుగుతున్న సిచ్యువేషన్, కొన్ని చోట్ల రేషియోలు సెగ్మెంట్ల ఆధారంగా రేషియోలు ఇస్తున్నారు బెట్టింగ్ రాయలు, దానికి సంబంధించి కొన్ని చోట్ల ఆన్లైన్లో కూడా బెట్టింగ్ జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా కనెక్ట్ చేసి వారికి ఇక్కడ లోకల్గా జరుగుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు, అదేవిధంగా పరిస్థితిని పూర్తి స్థాయిలో వివరించి బెట్టింగ్లు వేస్తున్న సిచ్యువేషన్. మరోవైపు పెద్దాపురం కావచ్చు, జగ్గంపేట, ప్రతిపాడు ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఒకే కోణంలో ఒకే రేషియోలో బెట్టింగ్ జరుగుతుంది. అంటే మనం 1 లక్ష రూపాయలు బెట్టింగ్ చేస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది, లేదంటే 2 లక్షలు బెట్టింగ్ చేస్తే 2 లక్షలు వస్తుంది. దానికి సంబంధించి 3 సెగ్మెంట్ల వారిగా విజయం సాధిస్తారని కూడా ఈ 3 సెగ్మెంట్లో బెట్టింగ్ జరుగుతుంది. మరోవైపు తొలి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ గత 4 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 2009లో అక్కడ వెనమల రామకృష్ణుడు ఓడిపోయారు, తర్వాత 2014, 2019లో వెనమల కృష్ణుడు ఓడిపోయారు. ఇది 4వ ఎన్నిక. ఇక్కడ వరుసగా 4వసారి టీడీపీ విజయం సాధిస్తుందా లేదా, లేదంటే తిరిగి వైసీపీ అభ్యర్థిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం సాధిస్తారా, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్, సామాజిక వర్గాలు, సమీకరణాలు ఏ మేరకు వర్కౌట్ అయ్యాయి, దానికి సంబంధించి ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుందని కూడా పూర్తి స్థాయిలో తొలి నియోజకవర్గంలో బెట్టింగ్ జరుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు ఏ రౌండ్లో విజయం సాధిస్తారు, అదేవిధంగా ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్ వేస్తున్నారు. రకరకాల బెట్టింగ్తో వాతావరణం అనేది హైప్గా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ.